ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో తిరుమల వెళ్లనున్నారు. రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు తిరుమలకు రానున్న క్రమంలో టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు తిరుమలకు రానున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శ్రీవారి దర్శనం చేసుకోబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లైవ్ లో శ్రీనివాస్. ధనలక్ష్మి, ఇవాళ రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకోనున్నారు. సరిగ్గా 7:30 గంటలకు తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. ప్రస్తుతం మనము తిరుమలలో గాయత్రి నిలయం అతిథి గృహం వద్ద ఉన్నాము. ఈ అతిథి గృహంలోనే రాత్రికి సీఎం బస చేస్తారు. సీఎంగా తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఇవాళ రాత్రికి తిరుమలకు రానున్నారు. ఆ తర్వాత ఉదయం 7 గంటల ప్రాంతంలో స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ అతిథి గృహానికి చేరుకొని తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తం మీద తిరుమల ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఇక్కడ విస్తృత ఏర్పాట్లయితే చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూడొచ్చు, పోలీసులు అందరూ కూడా ఈ అతిథి గృహం వద్ద మోహరించిన పరిస్థితి. ఉదయం నుంచి అంటే నిన్నటి నుంచే కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేటివి ముమ్మరంగా సాగుతున్నాయి. ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి సీఎం వస్తారో మార్గం మధ్యలో కావచ్చు, అతిథి గృహం కావచ్చు, ఇక్కడంతా భారీ భద్రత అనేది ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాన్వాయ్ కూడా ఒక ట్రయల్ రన్ అనేది నిర్వహించింది ఎయిర్పోర్టు తిరుమల మధ్య. అదేవిధంగా అతిథి గృహం నుంచి శ్రీవారి ఆలయం ఇక్కడంతా కూడా కాన్వాయ్ ట్రయల్ రన్ అనేది కూడా నిర్వహించుకోవడం జరిగింది. మొత్తం మీద రేపు ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. అక్కడ పలువురు కార్యకర్తలు నాయకులు కూడా ఆయనతో పాటు శ్రీవారిని దర్శించుకునే అవకాశం అయితే కనపడుతుంది. ధనలక్ష్మి, శ్రీనివాస్, రేపు చంద్రబాబు అక్కడికి చేరుకున్న తర్వాత స్వాగతం పలికేందుకు కావచ్చు, ఏర్పాట్లలో కావచ్చు, ఎవరెవరు నిమగ్నమై ఉన్నారు? ఇప్పటికే జిల్లా కేడర్ మొత్తం కూడా స్వాగతం పలకడానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలకాలని ఎయిర్పోర్ట్ నుంచి కూడా శ్రీవారి ఆలయం వరకు, ముఖ్యంగా అలిపిరి వరకు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు. ఇతర అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. పలువురు మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారితో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ లోకల్గా ఉన్న టీడీపీ కేడర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా ఆయనకి భారీ ఎత్తున స్వాగతం పలకడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలియజేయడానికి కూడా పలువురు భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారిని దర్శించుకొని తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. అప్పటి వరకు కూడా తిరుమలలో అత్యంత భద్రత నడుమ చంద్రబాబు నాయుడు పర్యటన అయితే కొనసాగుతోంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ శ్రీనివాస్.